అందరికీ నమస్కారం వారు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చారో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఏ స్త్రీ ఏడిపిస్తుంది ఆశ్చర్యకరంగా వారి జీవితంలో ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరగబోయే అంశాలేంటి ఇప్పుడే దాదాపుగా అర్ధ సంవత్సరం పూర్తయిపోయింది ఇంకా కేవలం ఐదు మాసాలు మాత్రమే మిగిలాయి ఈ ఐదు మాసాల్లో మేషరాశివారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏ ఏ అంశాల్లో వీరు కోరుకున్నవి జరుగుతాయి ఎలాంటి అంశాలు వీరికి వ్యతిరేకంగా ఉంటాయి అలాగే మేషరాశి వారి లక్షణాలేంటి మేషరాశి వారు ఎలాంటి సందర్భంలో ఏ విధంగా ప్రవర్తిస్తారు వీరి గుణగణాలు ఏంటి వీరికి బాగా కలిసి వచ్చే అంశాలేంటి ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో మీరంతా తెలుసుకోబోతున్నారు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి ఇందులో అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి పాదము ఉంటాయి అలాగే మేషరాశి యొక్క అధిపతి కుజుడు కుజుడ్నే మంగళుడు అని కూడా అంటారు మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు అంటే దీని అర్థం భగభగమండే తత్వం ఉంటుంది వారికి అధిక కోపం అధిక పౌరుషాన్ని మేషరాశివారు ప్రదర్శిస్తూ ఉంటారు తోచని విధంగా ప్రవర్తిస్తారు ఇలాంటి లక్షణాలు ఉండటం వల్ల వారు కొంత ప్రత్యేకమనే చెప్పాలి ఇది చరరాశి అందువల్ల స్థిరమైన ఆలోచనలు వారికి ఉండవు చక్కచక్క ఆలోచనలు చేస్తూ ఉంటారు నిర్ణయాలు తొందర తొందరగా తీసుకుంటారు అంతేకాకుండా తీసుకునే నిర్ణయాలు ప్రతి సందర్భానికి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి వారికి ఎన్ని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలన్నీ కూడా చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇది చాలా సహజమైన లక్షణం మేషరాశి వారిలో అలాగే నాయకత్వం వహించాలనే తపన ఎక్కువగా ఉంటుంది వారికి కొంత తొందరపాటు వీరిని ఇబ్బందులకి గురిచేస్తూ ఉంటుంది చురుగ్గా ఆలోచిస్తారు కొత్త కొత్త పద్ధతులపై మనస్సును ఎక్కువగా లగ్నం చేసి ఏదైనా ఒక సమస్యకి అందరికంటే భిన్నంగా మంచి పరిష్కార మార్గాన్ని చూపించగల తెలివితేటల్ని ప్రదర్శిస్తారు అలాగే శక్తివంతంగా జీవితంలో ఎదగలుగుతారు పట్టుదల ఎక్కువ కార్యసాధన లక్షణాన్ని అధికంగా కలిగి ఉంటారు మొండితనం అనేది కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే మాట నెగ్గించుకోవటం కోసం వీరు ఏమైనా చేస్తారు ఎక్కువగా కష్టపడతారు వీరికున్నటువంటి ప్రతి బాధ్యతని విస్మరించకుండా నెరవేర్చి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు దూర ప్రాంతాల్లో నివసించాల్సి వస్తుంది కుటుంబ పరిస్థితులు వీరికి అనేక జీవిత పాఠాల్ని నేర్పిస్తాయి అంతేకాదు స్నేహానికి ప్రేమకి అధిక ప్రాధాన్యతనిస్తారు స్నేహితులని వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు అనేక కారణాల వల్ల బాగా కావాల్సిన వ్యక్తులే వీరిని ఇబ్బందులు గురిచేస్తూ ఉంటారు ఇలాంటి లక్షణాలున్నటువంటి మేషరాశివారి జీవితంలో రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఎదురుకాబోతున్నాయని చెప్పచ్చు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇంకా మిగిలినటువంటి ఐదు నెలల పాటు మేషరాశి వారి జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం చేత ముఖ్యమైనటువంటి అంశాలు మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అంశాలు కొన్ని చోటు చేసుకోనున్నాయని చెప్పచ్చు సూర్యుడి యొక్క సంచారం అలాగే గురుగ్రహ సంచారంలో మార్పు రాహుకేతు సంచారంలో మార్పులు ఇవన్నీ కూడా మేషరాశి వారి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అలాగే శని యొక్క స్థానం మీకు మేలు చెయ్యబోతుంది అంతేకాదు కొన్ని కొన్ని అంశాల్లో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మేషరాశివారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు చూస్తారని చెప్పచ్చు ఎక్కువ ఆదాయాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోవాల్సి వస్తుంది ఆర్థిక స్థిరత్వం కొనసాగించటానికి ఎక్కువగా ప్రయత్నించాలి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవటమే మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అనవసరమైనటువంటి రిస్కులు తీసుకోకుండా మీ భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టండి ఆర్థిక ప్రణాళికని సమర్థవంతంగా మీరు ప్లాన్ చేసుకోండి అలాగే మేషరాశి వారి కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురు కాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఈ కాలంలో మీరు సమర్థవంతంగా పనిచేయటం మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పటం చాలా అవసరం ఎందుకంటే మీకు బాగా ఇష్టమైన వారితోనే కొన్ని రకాల అపార్థాలు తగాదాలు రావచ్చు వాటి నుంచి బయటపడాలంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఎంతో అవసరం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు సహనంతో ఉండాలి మాట్లాడే సమయంలో కఠినంగా ఉండకండి దూకుడుగా ప్రవర్తించకండి ఇలా గనక మీరు ప్రవర్తిస్తే మీ సంబంధాలు దెబ్బతినేటువంటి ప్రమాదము ఉంటుంది ప్రేమపూర్వకంగా మాట్లాడి మీ సంబంధంలో మంచి సానుకూల ఫలితాలని తెచ్చుకోండి జీవిత భాగస్వామితో ఎంత విశ్వాసంగా నమ్మకంగా ఉంటే మీకు అంత మేలు కలుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ఐదు నెలల పాటు కూడా మీరు రాబోయే కాలంలో ఎక్కువగా కష్టపడండి ఖచ్చితంగా మీరు కోరుకున్న ఫలితం దక్కుతుంది అయితే ఉత్సాహంగా ప్రతి సవాళ్ళని మీరు ఎదుర్కొంటారు నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు రాకపోవచ్చు కొత్త విషయాల్ని నేర్చుకోవటానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు ముఖ్యంగా కొన్ని శాస్త్ర సాంకేతిక రంగాల మీద ఆసక్తి చూపిస్తారు విదేశాల్లో విద్యను చదువుకోవాలి అనుకునే వారికి అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు ఇక రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా కొత్త ఉద్యోగ అవకాశాలు అధికంగా రాబోతున్నాయి మేషరాశి వారికి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారైతే అంకిత భావంతో సహనంతో కృషి చేయాల్సి ఉంటుంది దీని ద్వారా మీరు పదోన్నతులు సాధించటం కోరుకున్నటువంటి స్థానానికి వెళ్ళటం లాంటివి జరగచ్చు అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు ఆకస్మికంగా తీసుకోకపోవటమే మీకు మంచిది అవి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎక్కువ ఇబ్బందులకి గురి చేయచ్చు ప్రతి నిర్ణయం కూడా ముఖ్యంగా కుటుంబాన్ని ప్రభావితం చేసే మిమ్మల్ని మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం ఉన్న నిర్ణయాలన్నీ కూడా ఆచితూచి తీసుకోండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఇతరులతో చర్చించండి అలాగే మీకున్నటువంటి విజయ అవకాశాలని ఎంత మెరుగుపరచుకుంటే మీ నైపుణ్యాలని మీ సామర్థ్యాలని ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత ఎక్కువ అవకాశాలు మీ దాకా వస్తాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవటానికి అవకాశము ఉంటుంది ఇక ఆర్థిక పరంగా కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో రాశి వారు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో అవసరం శారీరకంగాను మానసికంగాను మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం సరిపడా విశ్రాంతి తీసుకోవటం అనేది మీకు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఏదైనా సమస్య కనుక ఎక్కువైతే సొంత వైద్యాన్ని పక్కన పెట్టండి సరైన వైద్యుల దగ్గరకు వెళ్ళి సరిపడా ఆరోగ్య సలహాలు తీసుకోండి ధ్యానం చేయటం యోగా చేయటం లాంటివి మీ జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటే మీ ఆరోగ్యం కలకాలం పదిలంగా ఉంటుంది అలాగే మేషరాశివారి జీవితంలో ఈ రాబోయే రోజుల్లో కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ వ్యక్తులు మీ కుటుంబ సభ్యుల్లోని స్త్రీ సభ్యులు కావచ్చు లేదంటే మీ ఉద్యోగ వ్యాపార ప్రదేశాల్లోని స్త్రీలు ఎవరైనా కావచ్చు ముఖ్యంగా స్త్రీల కారణంగా కొన్ని ఇబ్బందులు మేషరాశి వారు ఎదుర్కోవాల్సి రావచ్చు ఒకవేళ మేషరాశి వారు స్త్రీ సభ్యులైనా సరే తోటి స్త్రీల నుంచే మీరు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ఇంట్లో ఉండే జీవిత భాగస్వామి కానీ తల్లి కానీ సోదరి కానీ వదిన వరుస అయ్యేవారు కానీ లేదంటే స్త్రీ సంతానం కానీ ఎవరైనా కూడా మీకు కొన్ని అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం లేకపోలేదు జాగ్రత్తగా ఉండండి అడ్డంకులు అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఒక శత్రువులాగా మారిపోయి మీ పతనం కోసం ప్రయత్నించటం కాదు అడ్డంకి అంటే వారు చేసేటువంటి ఏదైనా ఒక పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే అది కాస్త గొడవలకి దారి తీయటం దీని కారణంగా మానసికంగా ఇబ్బందులు పడటం ఒకరొకరు వాదోపవాదాలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అలాగే మీ సహోద్యోగులు కానీ మీ పై స్థాయి అధికారులు కానీ ఎవరైనా సరే స్త్రీ సభ్యుల వల్ల కూడా మీరు ఇబ్బందులు పడాల్సి రావచ్చు జాగ్రత్తగా మాట్లాడండి అనవసర విషయాలు స్త్రీలతో చర్చించకండి కుటుంబ సభ్యులతో మాత్రం ముఖ్యమైన వ్యవహారాలు చర్చించి వారి నిర్ణయాలను కూడా పరిగణలోనికి తీసుకోండి ఈ విధంగా గనక మీరు జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో మీరు అనేక రకాలుగా ఇబ్బందులకి గురికాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా మీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకుంటున్న వారైతే నిత్యం కూడా శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి మీ సామర్థ్యం మేరకు గోమాతకి వేరుశెనగలు తినిపించండి ఆలయంలో ఉండే వేద పండితులకి పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి దీపాలు వెలిగించండి అలాగే దీపారాధన చేయండి ప్రతినిత్యం మీ ఇంట్లో ఆంజనేయుని దుర్గాదేవిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల మేషరాశి వారికి ఎంతో మేలు కలుగుతుంది మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే